అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ పది వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది సిరీస్ లో ఆధిక్యాన్ని అన్ని విభాగాలు విఫలమై మూడు రోజుల్లోనే ఓటమి అంగీకరించింది అయితే మిగిలిన ఈ రెండు రోజుల సమయాన్ని వృధా చేయకుండా ప్రాక్టీస్ చేయాలని టీమిండియాకు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు హోటల్ గదులకే పరిమితం కాకుండా చెమటోడ్చాలన్నాడు ఐదు టెస్టుల సిరీస్ అని మరిచి మూడు టెస్టుల సిరీస్ గా సరికొత్త సన్నద్ధత మొదలు పెట్టాలని గవాస్కర్ పేర్కొన్నాడు త్వరగా ముగిసిన ైట్ టెస్ట్ ను కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు మిగిలిన రెండు రోజుల్లో రోజంతా ప్రాక్టీస్ చేయకపోయినా కనీసం ఉదయం లేదా మధ్యాహ్నం సాధన చేయాలని అన్నాడు తిరిగి లయ అందుకోవడానికి ప్రయత్నించాలని తెలిపాడు సాధన నుంచి ఏ ఆటగాడు విశ్రాంతి తీసుకోవాలనేది కెప్టెన్ లేదా కోచ్ మాత్రమే నిర్ణయించాలని గవాస్కర్ అన్నాడు ఈ విషయాన్ని ఆటగాళ్లకు వదిలేస్తే ప్రాక్టీస్ వద్దని రూమ్లకే పరిమితం అవుతారని తెలిపాడు భారత్ తరపున ఆడటం గౌరవం అదృష్టంగా భావించాలన్నాడు